మహాశివరాత్రి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తెగడ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో వైభవంగా పూజలు జరిగాయి. ప్రభలతో ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 భద్రకాళి సైత వీరభద్రస్వామి వారి దేవాలయం తెగడ గ్రామం. తరతరాలుగా వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వీరభద్రస్వామి వారి దేవాలయంలో ఉత్సవమూర్తి వారికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. స్వామివారికి ఇక్కడ సుమారుగా లక్ష మంది భక్తులు దగ్గరగా వస్తూ ఉంటారు. నారసాల సంబరం, పాగోళ్ల సంబరం, సుంకు అని మొదటిసారి రెండవసారి బియ్యం కొలిచినప్పుడు, రెండవసారి కొలిచినప్పుడు 6 గంటల వ్యవధిలో 2-3 రోజుల బియ్యం ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదే ఈ తేగడ వీరభద్రస్వామి వారి యొక్క నిదర్శనము. అలాగే వీరభద్రస్వామి వారు కొండంత భగవంతుడని భావిస్తూ కొండ ఎత్తు ప్రభలు కట్టుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి మొక్కుబడిగా ప్రభలు తీసుకొస్తారు. ఈ ప్రభల మధ్యలో స్వామివారి స్వవాహనంలో ఊరేగుతారు. ఆదివాసీలు భద్రకాళిని తమ ఆడబిడ్డగా భావిస్తూ ఇక్కడ గోటితో కోటి తలంబ్రాలు వలిచి భద్రకాళి వీరభద్రస్వామి వారికి తలంబ్రాలు అందిస్తారు. అనువంశీకంగా వస్తున్న తలంబ్రాలు వారిచ్చిన తలంబ్రాలతో అత్యంత వైభవంగా ముత్యాలతో కలిపి భద్రకాళి సైత వీరభద్రస్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా మహాశివరాత్రి మరునాడు జరుగుతుంది.